పాడి రైతులకు నమస్కారం. నేను డాక్టర్ నాగేంద్రబాబు. ఈ వీడియోలో మనం పాడి పశువులు మరియు గేదెలు ఎదకు వచ్చిన తర్వాత ఎద ఇంజక్షన్ వేయించినా కూడా చూడి కట్టకపోవడానికి గల కారణాలు, అలాగే ఏ విధంగా చికిత్స చేసుకోవాలి అనే విషయాన్ని వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరి వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. ప్రస్తుత కాలంలో పాడి పశువులు ఎదకొచ్చిన తర్వాత ప్రొలాంగ్డ్ హీట్లో ఉంటున్నాయి, అంటే 2 రోజులు మించి 3-4 రోజులు ఉంటున్నాయి. దీనికి ముఖ్యమైన కారణం హార్మోన్ లోపం, అంటే అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడానికి హార్మోన్ లోపం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రొలాంగ్డ్ హీట్లో ఉంటాయి. సో ఇదొక రీజన్. రెండవ కారణం చూసుకున్నట్లయితే పాడి పశువులు ప్రతిరోజు ఎదలో ఉంటున్నాయని రైతులు చెప్తున్నారు. ప్రతిరోజు ఎదలో ఉండడం అనేది కూడా ఇది ఒక హార్మోన్ లోపం. కొన్ని కేసెస్లో పాడి పశువులు ప్రతి 7 రోజులు ఒకసారి ఎదలో ఉంటున్నాయి అని చెప్తున్నారు. ఈ విషయానికి చూసుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా అండాశయంలో తిత్తులు లేదా కణుతులు ఉండడం వల్ల ఇలా వస్తుంది. సో దీనికి మనం వైద్యం ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఈ చెప్పిన 3 కండిషన్లో వైద్యం ఉంది. 4వ కండిషన్ చూసినట్లయితే పాడి పశువుల గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఉండడం. సో చాలా వరకు పాడి పశువుల గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఉందని గుర్తించకపోవడం వల్లనే ఈ రిపీట్ బ్రీడింగ్ అనే సమస్య ఉత్పన్నమవుతుంది. సో సబ్ క్లినికల్ ఎండోమెట్రైటిస్ అనే కండిషన్ని మనం ఖచ్చితంగా గుర్తించుకోవాలి. పాడి పశువులకు ఎద ఇంజెక్షన్ మొదటిసారి వేసిన తర్వాత తిరిగి 21 రోజులకు ఎదకలో వచ్చినట్లయితే, రెండవసారి ఎద ఇంజెక్షన్ వేసిన తర్వాత తిరిగి కనుక ఎదకు వచ్చినట్లయితే ఖచ్చితంగా గర్భాశయంలో ఉన్న స్రావాలను చెక్ చేయించాలి. గర్భాశయంలోని తీగలను కనుక యాస్పిరేట్ చేసి బయటకు తీసి వాటిని చెక్ చేసినట్లయితే వాటిలో పలుకులు ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ పలుకులు లేదా ఈ చీము వంటివి ఉన్నట్లయితే పాడి పశువులు కట్టవే కట్టవు. సో దీన్ని కూడా వైద్యం చేసుకోవచ్చు. అసలు గర్భాశయంలో ఇన్ఫెక్షన్ రావడానికి కారణాలు చూసుకున్నట్లయితే, చూడి పశువులు మెయ్య దిగడం వంటి సమస్యలు ఉన్నట్లయితే ఆ లోపల గర్భాశయం పాట అనేది బయటికి ఎక్స్పోజ్ అవడం వల్ల ఖచ్చితంగా వాటికి చీము పట్టే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి గేదెలు ఈనిన తర్వాత ఖచ్చితంగా లోపల ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకో కారణం చూసుకున్నట్లయితే పాడి పశువులు ఈనిన తర్వాత మాయ సరిగా వేయకపోతే ఖచ్చితంగా గర్భాశయంలో చీము ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఈ సమస్యలకు ఏ విధంగా చికిత్స చేసుకోవాలనే విషయాన్ని చూసినట్లయితే, పాడి పశువులు ప్రొలాంగ్డ్ హీట్లో ఉన్నట్లయితే ఇలాంటి పశువులకు ఖచ్చితంగా ఎదో ఇంజెక్షన్ వేసిన రోజే హార్మోన్ ఇంజెక్షన్ కనుక వేయించినట్లయితే ఖచ్చితంగా చూడు నిలిచే అవకాశాలు ఉంటాయి. అలాగే పాడి పశువులు ఏవైతే 7 రోజులకు ఒకసారి ఎదలో వస్తున్నాయో లేదా ప్రతిరోజు ఎదలో ఉంటున్నాయో ఇలాంటి పాడి పశువులకు ఖచ్చితంగా మనం ఈ హార్మోన్ ప్రోటోకాల్ వాడి ఈ సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే గర్భాశయంలో చీము రాకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి. మేవ దిగిన గేదెలకు ఖచ్చితంగా అయిన తర్వాత గర్భాశయంలో స్రావాలు చెక్ చేపించి వాటి గర్భాశయాన్ని లినో ఏపీ లేదా లిగ్జిన్ లేదా యూట్రిగార్డ్ వంటి మందులతోటి క్లీనింగ్ చేపించినట్లయితే గర్భాశయంలో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అలాగే మాయ వేసిన తర్వాత కొన్ని గేదెలలో గర్భాశయంలో కొంత భాగం ఉండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈనిన తర్వాత ఫ్యూరియా బోలస్ వంటి గర్భాశయంలో పెట్టించినట్లయితే ఈ గర్భాశయంలో చీము పట్టే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అలాగే ఈ మాయపడని గేదెలకు మాయ తీసిన తర్వాత ఎగ్జాపర్ లేదా యూట్రివై వంటి మందులను వాడినట్లయితే ఈ గర్భాశయంలో చీము లేకుండా మొత్తం గర్భాశయ స్రావాలు బయటకు వచ్చేస్తాయి. తర్వాత ఖచ్చితంగా లోపల ఫ్యూరియా బోలస్ పెట్టించినట్లయితే ఇలాంటి కండిషన్లో గర్భాశయంలో చీము పట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. గర్భాశయంలో చీము లేకుండా ప్రతి 21 రోజులకు ఎదకొస్తున్న పాడి పశువులు చూడి కట్టకుండా రైతుకు సమస్యగా ఉన్నట్లయితే ఇలాంటి పశువులకు ఇన్స్ పాజిటివ్ అనే 300 ml మందు దొరుకుతుంది. దీనిని ఎద ఇంజెక్షన్ వేయించిన తర్వాత 155 పాయింట్లు పశువులకు తాగించాలి. మరియు 6 గంటల తర్వాత 150 పాయింట్లు తాగించినట్లయితే గర్భాశయంలో వీర్యకణాల జీవితకాలాన్ని పెంచి అలాగే వీర్యకణాల్లో ఎక్కువగా చలనాలు కలిగించి ఖచ్చితంగా చూడు నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో పాడి రైతులు ప్రతి పశువు ఎదను ఖచ్చితంగా గుర్తించినట్లయితే మనం ముందుగానే ప్రాబ్లం తెలుసుకొని మనం సాల్వ్ చేసుకోవచ్చు.